నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించిన వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ ఇడపలపాయలో దివంగత నేత వైఎస్ కు ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి జగన్ సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతాయన్న భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య కోవిడ్ రెండు మోతాదుల వ్యాక్సినేషన్ వేయించుకొని మాస్క్ ధరిస్తే కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వైరస్తో పెనుముప్పు తప్పుతుందని తెలిపిన హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసా అని తెలిపిన నందల ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ ఆడపడుచులు మరియు సోదరుల నడుమ ఆహ్లాదభరితంగా వేడుకలు ఉల్లాసంగా జరుపుకున్నారు ఇమానుయల్ చర్చి ఫాదర్ యశరత్నం బాబు పాల్గొని లోకశ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు ఈ కొత్త సంవత్సరం విపత్తులు అన్ని తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ప్రార్థించారు కార్యక్రమంలో ఫాస్టర్ రవి శ్యామ్ జబ్బన్ భాస్కర్ బేబీ మరియు ముస్లిం సోదరులు ఖాజా మొహమ్మద్ గౌస్ మీరా మసూద్ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట వద్ద తన తండ్రి దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు 3 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం ఘన నివాళులర్పించారు అనంతరం పులివెందులలో జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం పులివెందులలోని చర్చిలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు ఈ నెల 16 నుండి జనవరి 14 వరకు ధనుర్మాస మహోత్సవాలు జరుగుతాయని భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందల సంజీవనగర్ రామాలయంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవాలు జరుగుతాయని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతినిత్యం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం సాయంత్రం హయగ్రీవాచార్యచే తిరుపావై ప్రవచనం నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవ సమాజ్ అధ్యక్షులు సూరయ్య తెలిపారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవ సమాజ్ వారి ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవములు సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు ధనుర్మాసం సందర్భంగా ప్రతినిత్యము ఉదయం స్వామివార్లకు పంచామృత విధానాభిషేకము మరియు సహస్రామర్చన అదేవిధంగా సాయంత్రం ప్రతిరోజు 7 గంటలకు డాక్టర్ దివి హయగ్రీవాచార్య చే తిరుపావి ప్రజలు ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడుతున్నది కావున ప్రతి ఒక్కరూ ఈ ధనుర్మాసంలో ఆలయంను దర్శించి తిరుపావి ప్రజలను వినవలసిందిగా కోరుతున్నాను ఓం నమో వెంకటేశ్వరయ్య కోవిడ్ 2 మోతాదులు వ్యాక్సినేషన్ వేయించుకొని మాస్క్ ధరిస్తే
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వల్ల పెను ప్రమాదం తప్పుతుందని హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న తెలిపారు. నంద్యాల మండలం చాపిరేవుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పులిమంది గ్రామంలోని ఉప కేంద్రంలో వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శితో హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న సమావేశం నిర్వహించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న మాట్లాడుతూ, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినా స్వల్ప అనారోగ్యంతో బయటపడే అవకాశం ఉందని, కనీసం ఒక డోసు కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకుని వారికి ఒమిక్రాన్ సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు. కనీసం 3 నెలల పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు సబ్బునీటితో శుభ్రంగా కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలకు, సినిమా హాళ్లకు, సొంత మార్కెట్లకు, శుభకార్యాలకు వెళ్లకుండా ఉంటే మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భీమరెడ్డి, వైద్య సిబ్బంది సుజాత, మహానంది, రజని, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒమిక్రాన్ అనేటువంటిది ప్రపంచ దేశాలను దాటుకుని భారతదేశం మరియు రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. ప్రతి ఒక్కరూ మొదటి డోసు టీకా తీసుకొని ఉంటే 2వ డోసు టీకా తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. మాస్కే కవచం. మాస్కు వల్ల ఉపరితలంలోనే ఈ వైరస్ను నిరోధించగలిగిన వాళ్ళమైతాం. లోపలికి ప్రవేశించిన తర్వాత వ్యాక్సిన్లో ఉన్నటువంటి యాంటీబాడీస్ మనల్ని రక్షణ కల్పిస్తాయి. శుభకార్యాలకు కానీ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆటోలలో ప్రయాణం చేసేటప్పుడు, బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండి మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుండా ఎక్కడికి ప్రయాణం చేయకూడదు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వాలంటీర్స్ ఫీవర్ సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఒమిక్రాన్ యొక్క ముఖ్య లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోండి. వైద్య సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. గ్రామాల్లో ఇతర దేశాల నుంచి ఎవరైనా వస్తే మాకు సమాచారం అందించండి. వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి 14 రోజులు క్వారంటైన్లో ఉంచడం జరుగుతుంది. వాళ్ళ శాంపిల్స్ను జన్యు విశ్లేషణకు కూడా పంపడం జరుగుతుంది. ప్రజలు ఈ 3 నెలలు జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం. నంద్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 9 మంది లబ్ధిదారులకు 16,58,000 రూపాయల చెక్కులను నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో 9 మంది లబ్ధిదారులకు 16,58,000 రూపాయలను అందించడం జరిగిందని, పెద్దకొటాల గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళకు తల భాగంలో సమస్య ఉండడంతో ఆపరేషన్ చేయడం జరిగిందని, ఎంతో ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో అత్యధికంగా 8,50,000 రూపాయల చెక్కు రావడం జరిగిందన్నారు. అలాగే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన అమౌంట్ ద్వారా పేద ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఎంతో తోడ్పడుతుందని, నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్కు వెళ్లి ఎంతో డబ్బును ఖర్చు చేసి వైద్యం చేయించడం జరిగిందని, తమ కష్టాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి తమ కుటుంబాలకు అండగా ఉండి నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ద్వారా ఇంతటి సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ అన్నకు, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించిన వైస్ చైర్మన్ నాయబ్ రసూల్. దివంగత నేత వైఎస్ కు ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి జగన్. సంజీవనగర్ రామాలయంలో ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతాయన్న భగవత్ సేవా సమాజ్ అధ్యక్షుడు సూరయ్య.
రెండు మోతాదుల వ్యాక్సినేషన్ వేయించుకొని మాస్క్ ధరిస్తే కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వైరస్తో పెనుముప్పు తప్పుతుందని తెలిపిన హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసా అని తెలిపిన నందల ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వైసీ జువర్స్.